హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా సొంత ఇంటి కళ నెరవేరిందని మీ అందరికీ తెలుసు. కానీ ఆ సొంత ఇంటి కళ నెరవేరటానికి మా సొంత చేసిన వ్రతం కూడా చాలా 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 ముఖ్యమైనది. సో దాని గురించి చాలామంది అడుగుతున్నారు. అప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దాంట్లో కూడా అడిగారు, అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సుమిత చెప్తుంది మీకు. ఒకసారి క్లియర్గా అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మీరు చేసుకోవాలనుకుంటే మీకు నమ్మకుండా తప్పకుండా చేసుకోండి. తెల్లవారుజామున శనివారం రోజు లేచి ఇల్లు మొత్తం ఏడు శనివారాల వ్రతం తెల్లవారుజామున శనివారం రోజు తొందర తెల్లవారుజామున లేచి ఇల్లంతా ఊడ్చుకొని తూడ్చుకొని బయట గడపల్ని కూడా నీట్గా శుభ్రంగా చేసుకొని ముగ్గు పెట్టేసుకొని తలస్నానం చేసి ఒక కప్పు అదే బియ్యం పిండి ఉంటుంది కదా, ఒక కప్పు. అంటే మీరు ఒక రెండు మూడు చేయాలంటే అది మీ ఇష్టము, నేనైతే ఒక్కొక్కటే చేశాను కాబట్టి చెప్తున్నా. ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లము, అరటిపండు గుజ్జు, ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేయండి, లేదా ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యితో వేసేసి మన చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. కలుపుకొని ప్రమిదం చేయాలి. రౌండ్గా ప్రమిదం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకోవాలి. గంధము కుంకుమతో నామాలు పెట్టుకోవాలి. ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసుకొని దాంట్లో ఆవు నెయ్యితోనే వెలిగించాలి. ఫస్ట్ వినాయకుడి దగ్గర పూజ చేసుకొని వినాయకుడు ఒక చిన్న దీపం పెట్టుకొని మీ ఇష్టం మట్టి ప్రేమిదైనా పర్వాలేదు, లేకపోతే ఇత్తడిదైనా రాగిదైనా పర్వాలేదు. నేనైతే మట్టి ప్రేమిద పెట్టుకున్నా చిన్నది వినాయకుడి దగ్గర. తర్వాత ఈ వెంకటేశ్వర స్వామికి మనం మనసులో ఒక కోరిక కోరుకొని ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా ఏడు శనివారాలు చేసుకోవాలి. ప్రతి శనివారం చేసే రోజున ఉదయం మీ ఇష్టం టిఫిన్ ఏళ్ళు తినొచ్చు, లేకపోతే మామూలుగా నార్మల్గా ఉండొచ్చు. నేనైతే ఒక టీ ఒకటి తాగేసి ఒక గ్లాస్ వేడి తాగేదాన్ని. ఇక నేను మధ్యాహ్నం ఏమి తినేదాన్ని కాదు. మళ్ళీ సాయంత్రం 7 గంటల అప్పుడు మళ్ళీ చుక్కలు చూసేసి ఉపవాసం అనేది వదిలిపెట్టేదాన్ని. అలా చేయటం వల్ల ఏంటంటే ఇంకొంచెం తొందరగా నా కోరిక నెరవేరుద్దని అలానే ఉండిపోయేదాన్ని. ఆకలి అనేదే కాదు నాకైతే ఆ రోజు మొత్తం. అలా ఏడు శనివారాలు చేసుకోవాలి. ఆడవాళ్ళకి నెల నెల వస్తూ ఉంటుంది కాబట్టి ఒక 3 శనివారాలు అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి ఆగిపోయినా సరే మళ్ళీ 4వ శనివారం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఈ ఉపవాసం చేసేటప్పుడు ఈ వ్రతం చేసుకునేటప్పుడు కింద పండుకోవాలి. మధ్యాహ్నం టైంలో నిద్రపోకుండా వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా ఆ నామాలను చదువుకుంటూ మధ్యాహ్నం ఉండాలి. నైట్ పూట బెడ్ మీద పండుకుంటే కింద చాపేసుకొని పండుకోవాలి. ఇలా 7 శనివారాలు చేసిన తర్వాత 7వ శనివారం రోజున 7 ప్రమిదలు చేసుకోవాలి. చేసుకొని ఒకేసారి అవి వెలిగించిన తర్వాత మన పులిహోర కొంచెము బరవన్నం చేసుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళకి వాయనం ఇచ్చినా కూడా చాలా మంచిది. అలానే ఇంకా నేను చేసిందే చెప్తున్నా. అలానే మనకి దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళేసి రావచ్చు. అలానే వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి మళ్ళీ 8వ వారం రోజున మనం గుడికెళ్ళి వస్తే చాలా మంచిది. ఇలా మన మనసులో ఒక కోరిక కోరుకొని చేసుకున్నట్టయితే 3వ వారానికి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అయితే రోజు ఏ ప్రసాదాలు పెట్టేదాన్ని అది కూడా చెప్పు. కామెంట్లు అడిగారు ఫేస్బుక్లో. నేను శనివారం రోజు చేసుకున్నప్పుడు ఒకరోజు సేమియా చేసేదాన్ని, ఒకరోజు పరవన్నము, ఒకరోజు పులిహోర, ఇంకొక రోజు సేమే కానీ ఏమైనా చిన్న చిన్నవి సెలబ్రేట్ చేసేదాన్ని. అలానే ఇంకా అంటే ఎక్కువ పరవన్నము సేమియా చేసేదాన్ని, వీళ్ళని బట్టి చేసుకునేదాన్ని నేను. ఈ విధంగా చేసేదండి. అదే మళ్ళీ ఒకసారి క్లియర్గా అర్థమైంది కదండి. ఇంకొకసారి నేను మళ్ళీ నెక్స్ట్ శనివారం రోజు బియ్యం పిండితో చేసి చూపిస్తానండి, ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే. అది బియ్యం పిండి తీసుకోవాలి, బెల్లాన్ని చక్కగా మెదిపి ఆ పౌడర్ లాంటివి తీసుకోవాలి. దాని తర్వాత ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలు తీసి దొరుకుతాయి కదా, చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. ఆవు పాలు తీసుకోవాలి దాంట్లో. అలాగే బెల్లము, బియ్యం పిండి, ఆవు పాలు తీసుకొని అలాగే అరటిపండు గుజ్జు తీసుకొని వాటిని చపాతి ముద్దలా తయారు చేసి ఒక ప్రమిద లాంటి తయారు చేసుకోవాలి. మీ ప్రమిద అంటే ఇలా ఉంటుంది కదా, మేము ఇలాంటి చిన్న గ్లాస్ మోడల్లో ప్రమిద చేసుకున్నాం. ప్రమిద చేసుకోండి. చట్నీ బౌల్స్ ఉంటాయి కదా ఎవరికైనా చేయటం రాకపోతే ఆ చట్నీ బౌల్స్ కి కొంచెం ఆయిల్ రాసేసి దాంట్లో బియ్యం పిండి చల్లి మనం కలిపిన పిండి ఉంటది కదా ఆ పిండిని దాంట్లో వేసి ఇలా అద్దినా కూడా మనకి రౌండ్ గా వస్తుంది. చుట్టూ లోపల హోల్ ఇలా గుంటలాగా పెట్టుకుంటే ప్రమిద అచ్చొచ్చేస్తుంది. నెయ్యి వేయాలి కాబట్టి రౌండ్ గా అచ్చులాగా చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీరు చుట్టూ గంధపు నామాలు, గంధాన్ని ఇలా సందేశ నామాలాగా గంధం కుంకుమతో సహాయంతో నామాలు పెట్టుకుంది అనమాట. నామాలు పెట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి 7 ఒత్తుల్ని ఒక ఒత్తుగా మళ్ళీ చేసుకొని అప్పటికప్పుడే చేసుకుంది. పూజ దగ్గర కూర్చున్నప్పుడే చేసుకుంది అనమాట, ముందు చేసి పెట్టుకోలేదు. బయట ఒత్తులు ఏంటంటే ఇంట్లో దూదితోనే తయారు చేసుకుంటా, ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ రోజు చేప వేసుకొని కింద కూర్చొని నాకు ఎన్ని ఒత్తులు కావాలో అన్ని చేసుకుని ఒక చిన్న డబ్బాలో పెట్టుకుంటా. పెట్టుకుంటే ఆ ఒత్తులన్నీ కలిపి ఒకే ఒత్తుగా చేసి ఆ రోజు వెలిగించుకునేది అనమాట.
సాయంత్రం ఒక్క పొద్దు ఉండేది, సాయంత్రం పూట మాత్రమే ఒక్క పొద్దు ఇచ్చేదన్నమాట ఈవినింగ్. అప్పుడు నేను ఏం చేసేవాడంటే వీలైతే నేను కొన్ని వంటలు వండి పెట్టేవాడిని. ఆకు ఆకులోనే భోజనం చేసేది, కిందే కూర్చునేది, మంచం ముట్టుకునేది కాదు. సో ఇలాగా కొన్ని నిష్ఠగా చేసింది అన్నమాట. దేవుడి మీద నమ్మకంతో నిష్ఠగా చేశాను నేను. చాలా బాగా బాగా నాకైతే చాలా మంచి ప్రతిఫలం దక్కిందండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము దర్శించుకున్నటువంటి నక్కపల్లిలో ఉన్నటువంటి టెంపుల్ కూడా అండి మాకు చాలా నమ్మకం కుదిరింది అన్నమాట. ఉపమాక మన రాజమండ్రి నుంచి తుని వెళ్ళాలి, తుని నుంచి నక్కపల్లి వెళ్ళాలి, నక్కపల్లి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి ఉపమాక అనే టెంపుల్. అక్కడ ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెట్లెక్కే దగ్గర, ఉపమాక వెంకటేశ్వర స్వామి మెట్లెక్కే దగ్గర పక్కన రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, అలా ఏడు రాళ్ళు పిలిచాలన్నమాట మన మనసులో కోరిక కోరుకొని. అలా అలా పెడితే ఆ రాళ్ళు అలా నిలబడితే మనకి కోరిక నెరవేరుతుంది అంటారు. అందుకని మా సొంత ఇల్లు కళ ముఖ్యంగా నెరవేరాలంటే చాలామంది అలా పెడతారనమాట. ఆ విషయం తెలుసుకొని నేను పెట్టాను, మా యోధ నేను పెట్టామన్నమాట. సో పెట్టినందుకు కాను మా కోరిక చక్కగా నెరవేరింది. అలాగే మా చిలుకూరి బాలాజీ టెంపుల్ కూడా నాకు చాలా 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 నమ్మకం. అక్కడ కూడా మేము మళ్ళీ ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాక అక్కడికి వస్తామని మొక్కుకున్నాం అనమాట. అది మాకు నమ్మకం. అలాగే తిరుపతి మాకు తిరుపతి మొక్కు అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మాకు చాలా 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 బాగా నమ్మకం. నాకు చాలా నమ్మకం కలిగిన గుడిలో అలాగే అమ్మవారి టెంపుల్ విజయవాడ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము, వస్తావాలని మొక్కుకున్నాం అనమాట. సో ఇలాగ అలాగే ఇంకొక మొక్కు ఉందని మన అదేంటి మన యాదగిరిగుట్ట ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలి. ఇల్లు పని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అందరం కలిసి యాదగిరిగుట్ట దగ్గరికి కూడా వెళ్ళేసి వస్తాము, మా శ్రీశైలం కూడా వెళ్ళేసి రావాలి, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో సునీత చేసిన వ్రతం అయితే ఇదండి, నమ్మకంగా చేశాను. ఇంకా చాలామంది కొంతమంది ఇంకా ఇల్లు ఎప్పుడు చూపిస్తారు అని అనుకుంటారేమో అంటున్నారేమో, తప్పకుండా అన్ని కొన్ని రోజుల్లోనే తప్పకుండా చూపిస్తాం మీకు ఇల్లు. ఎందుకంటే మీరు చూడగానే చందు గారు మంచి ఇల్లు తీసుకున్నారు అని మీకు అనిపించేలాగా అంత రెడీ అయిన తర్వాత మీకు చక్కగా చూపిస్తానండి. ఇంకొక కొన్ని రోజులే, ఇంకొక దాదాపు కొన్ని రోజులు అయితే చాలండి. మిగతా అంతా మీరు మీకు రెగ్యులర్గా అక్కడే అక్కడే ఉండగానే చూస్తూనే ఉండాలి. ఇంకా మీకు బోర్ కొట్టిన కంపల్సరీగా అక్కడే చూస్తూ ఉండాలి. కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత మీకు తప్పకుండా చూపిస్తాం. మీకంటే ఎక్కువ ఆతృత మాకే ఉందండి చూపించాలని. తొందరగా ఈ 4-5 రోజుల్లో 5-6 రోజుల్లో మొత్తం అయిపోతే తర్వాత ఫిబ్రవరిలో అన్నం ఫంక్షన్ చేయాలన్న ఆలోచన ఉంది కదండి ఆ ఫిబ్రవరిలో. సో ఇవన్నీ కూడా ఈ మంత్ ఈ ఫిబ్రవరి మంత్ మాకు చాలా ఇదన్నమాట. ఈ ఫిబ్రవరి మంత్లో అన్ని జరగాలని మళ్ళీ మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాము ఇదండి. సో ఈ విషయం మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా సునీత చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే వారం వారం చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఒక నెలలో ఒక శనివారం చూసుకొని 7 ప్రేమిదలు చేసేసుకొని ఆ ఒక్కరోజు కూడా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ముత్తేదులు పిలిచి వాళ్ళకి వాయనం లాగా ఇచ్చేసి వాళ్ళకి భోజనం పెట్టినా కూడా చాలా మంచిది. మనకు వచ్చే దాంట్లో నెల నెల మనకి ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం తీసి పక్కన పెడతామని మొక్కున్నారనుకో మనకి ఇంట్లో సమస్యలన్నీ పోతవి. ఆరోగ్యంగా కానీ లేకపోతే ధనపరంగా కానీ ఇంట్లో విషయాలు ఏదైనా సరే మంచి అనేది జరిగింది. ఒక చిన్న ముడుపు కట్టుకొని నెల నెల వచ్చే ఆదాయం తీసి పక్కన పెట్టుకోండి. రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు మన స్థాయి దగ్గర పెట్టుకోవచ్చు అండి. అది మీరు తిరుపతి వెళ్తాను మొక్కుంటే తిరుపతి వెళ్ళి రావచ్చు, లేదా చుట్టుపక్కల గుళ్ళు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి గుడి అంటే అక్కడికి వెళ్ళి కూడా ఆ ఉండేలో వేసి రావచ్చు ఆ ముడుపు అనేది. ఇంకో విషయం అండి, నేను రోజు మర్చిపోయా ఉదయం వెళ్ళి తీసుకొచ్చి తులసి మాల గురించి మర్చిపోయాను సంత. కంపల్సరీ తులసి మాల అయితే దాదాపుగా వేసేదండి. శనివారం వేస్తే చాలా మంచిది. తులసి మాల స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంత అలంకరణ చేస్తే గుడిని అంత మంచిదని నాకు నమ్మకం అండి. అందుకే ఎప్పుడు మా దేవుడి గుడి నిండుగా ఉంటుంది అదనమాట అండి. ఇంకోటి అంతేనా? అంతే, ఒకటి తిరుపతి వెళ్ళాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్తాం. అదే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి కూడా మీరు మనస్ఫూర్తిగా మీరు వెంకటేశ్వర స్వామి నమ్మితే మేము చేసే ప్రయత్నం అయితే ఇదండి. మీ అందరికీ చెప్పాలనుకున్నాము మా వ్రతం గురించి. థ్యాంక్ యూ అండి.